ఖమ్మంలోని జిన్నింగ్ మిల్ యాజమాన్యం హమాలి కార్మికుల శ్రమ దోపిడీ అరికట్టి ఎగుమతి దిగుమతులకు సరైన రేట్లు చెల్లించాలని, హమాలీలకు పీఎఫ్ సౌకర్యం కల్పించాలని ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులు మందా వెంకటేశ్వర్లు, ఏఐటీయూసీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు గాది లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. ఈ రోజు ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం పొన్నికల్లో వి బాలు, పి వీరబాబు అధ్యక్షతన జరిగిన జీఆర్ఆర్ జిన్నింగ్ మిల్ హమాలీల జనరల్ బాడీ సమావేశం మందా వెంకటేశ్వర్లు, గాది లక్ష్మీనారాయణ పాల్గొని మాట్లాడుతూ, రాష్ట ప్రభుత్వం వారిచే ప్రకటింపబడిన వినియోగదారుల ధరల సూచి ప్రకారం ఎగుమతి దిగుమతుల రేట్లు యాజమాన్యం ఎందుకివ్వరు అని ప్రశ్నించారు. పక్క జిల్లాలో అన్ని వర్గాల కార్మికులకు రేట్లు పెంపుదలకు ఎట్టి సంప్రదింపులు జరగకుండా లేబర్ ఆఫీస్ నుండి అగ్రిమెంట్ ముగింపు గడువు తేదీలోపే కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఆధారంగా పెరిగిన ఇండెక్స్ ప్రకారం రేట్లు పెంచి హమాలీలకు యాజమాన్యం చెల్లింపులు చేస్తుంటే, మన ఖమ్మం జిల్లాలో మాత్రం అందుకు భిన్నంగా యాజమాన్యాన్ని అడిగేవారు లేరని, ఇష్టమొచ్చినట్లు హమాలీలకు రేట్లు నిర్ణయించి చెల్లిస్తూ వారి శ్రమను దోచుకుంటున్నారని మండిపడ్డారు. ఇదేమిటని, మా శ్రమకు తగిన ఫలితం దక్కడం లేదని ప్రశ్నిస్తే హమాలీలపై యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తుందని అన్నారు. తమ డిమాండ్లు రానున్న రోజుల్లో యాజమాన్యం పరిష్కరించుకుంటే దశల వారీగా ఆందోళనలు చేయటకు హమాలీలు సిద్దం కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా కౌన్సిల్ సభ్యులు సాధు ఇజగిరి, ఏఐటీయూసీ హమాలీ వర్కర్స్ యూనియన్ నాయకులు టి ప్రభాకర్, బి ప్రసాద్, కె నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళని అనేక ఆంక్షలు విధిస్తూ ఇవాళ కార్మికులు ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. వెంటనే యాజమాన్యం శ్రద్ధ తీసుకొని కార్మిక పక్షపాతిగా, హమాలీల పక్షపాతిగా వ్యవహరించి వాళ్ళ హమాలీలకి కనీసం సరైన రేట్లు, ఎగుమతి దిగుమతి రేట్లు, అదేవిధంగా పక్క జిల్లాల్లో లేదా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మిల్లుల్లో ఏ విధంగా రేట్లు చెల్లిస్తున్నారో ఆ విధంగా ఈ మిల్లులో కూడా రేట్లు చెల్లించాలని చెప్పేసి మా ఐటీసీ డిమాండ్ చేస్తూ ఉంది. ఎందుకంటే గత అనేక సంవత్సరాలుగా అతి కొద్దీ ఎగుమతి దిగుమతులు చేస్తున్నప్పటికీ ఇవాళ కార్మికులు కనీసం వాళ్ళకి సరిపడా వేతనాలు రాక, ఇవాళ వాళ్ళకి రేట్లు రాక ఆర్థికంగా కుటుంబాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాయి. ముఖ్యంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు జిన్నింగ్ మిల్లులో పనిచేసినటువంటి హమాలీ రంగానికి ఇవాళ పిఎఫ్ఎస్ఐ కట్టమని చెప్పేసి ఒక పక్క చెప్తున్న ఈ జిన్నింగ్ మిల్లులో ఇంతమటికి ఇక్కడ పనిచేసినటువంటి కార్మికులకి ఇవాళ పిఎఫ్ సౌకర్యం లేదు. ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు కార్మికుల పరిస్థితిని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే కార్మికులు చాలా తక్కువ జాతికి చెందిన వాళ్ళని చెప్పేసి యజమానులు ఈ రకంగా వ్యవహరించడం సరైన పద్ధతి కాదు. కార్మికులకు ప్రభుత్వం ఏదైతే నిర్ణయించినటువంటి రేట్లని, హమాలీల రేట్లని, అదేవిధంగా దిగుమతి రేట్లని నిర్ణయించి చెల్లించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాను. అదేవిధంగా ఈ కార్మికులకి పిఎఫ్ఎస్ఐ సౌకర్యం కల్పించాలి. ఎందుకంటే ఇవాళ వాళ్ళకి రక్షణ, జీవితానికి రక్షణ, వాళ్ళ భవిష్యత్తు రక్షణ ఇవాళ పిఎఫ్ కాబట్టి ఆ పిఎఫ్ వెంటనే కట్టాలి. లేదంటే మేము రానున్న రోజుల్లో ఇవాళ హమాలీల సంక్షేమం కోసం, హమాలీల శ్రేయస్సు కోసం హమాలీలకి రేట్లు, ఎగుమతి దిగుమతి రేట్లు దాని విషయంలో పెద్ద ఎత్తున ఆందోళన బాధపడతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఈ వెంటనే యాజమాన్యం శ్రద్ధ చూపించి ఇక్కడ పనిచేసినటువంటి హమాలీలకి సరైన రేట్లు నిర్ణయించి వారికి సరైన పద్ధతిలో వాళ్ళకి రేట్లు ఇచ్చి, అదేవిధంగా పని గంటలు కూడా ఇలా వ్యత్యాసం లేకుండా అధిక గంటలు పనిచేసుకుంటున్నారు, అయినా కూడా ఇలా వాళ్ళకి సరైన రేట్లు రావట్లని చెప్పేసి ఇలా వాళ్ళు మనోవేదన గురవుతున్నారు కార్మికులు. కాబట్టి కార్మికులకి వెంటనే సరైన రేట్లు నిర్ణయించి వాళ్ళు చెల్లించే దానికోసం యాజమాన్యం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ హమాలీల రేట్ల విషయంపై యజమాను సరైన ఆలోచన చేయకుండా అదే పద్ధతిలో మేము పనిచేసుకుంటామంటే రేపు రానున్న రోజుల్లో లేబర్ ఆఫీస్ ముట్టడి చేసి ఈ కార్మికుల కోసం, కార్మికుల న్యాయం చేసేదాని కోసం పెద్ద ఎత్తున నిరవధికంగా ఆందోళన బాటపడతామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని, అదేవిధంగా ఈ యొక్క జిన్నింగ్ మిల్ యాజమాన్యాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. గ్రామంలో జిఆర్ఆర్ జిన్నింగ్ మిల్లో పనిచేస్తున్న కార్మికులకు కింటాకో 12 రూపాయలు ఇస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే మేము సర్వే చేసాం, వరంగల్, సూర్యాపేట, అలాగే మహిబాద్ జిల్లాలో 21.75 పైసలు ఇస్తారు కింటాకు. అట్లాగే కార్మికులకు ఇక్కడ అన్యాయం జరుగుతుంది. పిఎఫ్ సౌకర్యం లేదు, అలాగే ఈఎస్ఐ సౌకర్యం కూడా లేదు. ఇక్కడ ధూళికి కార్మికులంతా శ్వాస ఆడక ఇబ్బంది పాలవుతున్నారు. వేరే బీహార్, మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చి ఆ కార్మికులకు కూడా అక్కడ ఉన్న సూపర్వైజర్లు అన్యాయం చేసి వాళ్ళకి ఏదైతే ఇస్తుందో ఆ రేటు కూడా తక్కువనే ఇస్తున్నారు. ఇక్కడ స్థానికంగా పనిచేసే చుట్టుపక్కల ఉన్న గ్రామ కార్మికులు వీళ్ళంతా నష్టపోతున్నారు. సరైన రేట్లు ఇవ్వట్లేరు. ఇక్కడ జిఆర్ మిల్లు ఓనర్ని అడిగితే నా ఇష్టం వచ్చిన రేట్లు ఇస్తాను, లేబర్కు సంబంధం లేదు, కలెక్టర్ సంబంధం లేదు, ఎవరితో సంబంధం లేదు, నాకు ఇది ఇచ్చిందే తీసుకోవాలి. ఇక్కడ అగ్రిమెంట్ కూడా వీళ్ళకు, కార్మికులకు లేదు. ఏదైతే నష్టం చేస్తున్నారో ఆ కార్మికులకు తప్పనిసరిగా నా న్యాయం చేయాలని, అట్లాగే ఎయిటీస్గా డిమాండ్.